మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం వచ్చినాము. సో నిన్న గంబ్రపేట మండలంలో ఉన్నటువంటి పెద్దమ్మ స్టేజ్ దగ్గర అయితే ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఒక డీసీఎం వ్యాను, తర్వాత ఒక బైక్, ద్విచక్ర వాహనం అయితే ఢీకొని స్పాట్ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సో మనమైతే వాళ్ళదైతే మల్లారెడ్డి మండలం మల్లుపల్లకు చెందిన గ్రామస్తులు. సో వాళ్ళు ఒక గల్ఫ్ దేశం కోసం ఇంటర్వ్యూకు వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరారంట. అనుకోకుండా అక్కడ ఒక అసలు స్పాట్ వాళ్ళు డీసీఎం వ్యాన్ ఢీకొని అయితే మరణించడం జరిగింది. సో ఇక్కడైతే వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, మనం వారిని అడిగి తెలుసుకుందాము. అలాగే చనిపోయిన వాళ్ళు షేక్ అబ్దుల్లా సయ్యద్ చాంద్ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మీతో వివరాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దమ్మ స్టేజ్ దగ్గర అయితే ఒక వ్యాన్ అండ్ బైక్ ఢీకొన్నది. ఇద్దరు అయితే స్పాట్ అక్కడే మృతి చెందారు. సో ప్రత్యక్ష సాక్షి కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పేరు సయ్యద్ పైరా. అసలు ఏమైంది మరి అక్కడ, మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి మరి అక్కడ అసలు ఏం జరిగింది, మరి ఎలా జరిగింది, మరి ఎవరిది తప్పు? మేడం, మేము అక్కడ నుంచి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఫుడ్ చేస్తా అని బయట ఎంత నిలబడ్డారు. ఎంత నిలబడేసరికి సరే మరి టైం లేదు, నేను ఎమ్లాడ్ హాస్పిటల్ పోవాలి, రాని అంటే వస్తా అని అన్నారు. 2 నిమిషాలలో మీకు అందుకుంటామని అన్నారు. సరే రామని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి డిసిఎం వచ్చింది. వచ్చే వరకల్లా నేను హెల్మెట్ పెట్టుకున్నాను, నాకు సౌండ్ అనేది ఏం తెలియదు. ఇంకా మా బాబాయ్ కూర్చున్నాడు. బాబాయ్ కూర్చున్న వరకల్లా దడల మంది సౌండ్ వచ్చింది అక్కడ స్పీడ్ మీద. వాళ్ళకు మాకు జస్ట్ 2-3 మినిట్స్ ఎంత బ్యాక్ ఉన్నది కాదే డిస్టెన్స్ ఉండే వరకల్లా ఒకటిసారి సౌండ్ వచ్చే వరకల్లా మేము డౌన్ లో అయిపోయే వరకల్లా డిసిఎం రన్నింగ్ లో పోతుంది. రన్నింగ్ లో పోయే టైంకి మా బాబాయ్ అన్నాడు బిడబిడ బండి ఆపు అన్నాడు. అనే వరకల్లా ఏమంది కాక అని అంటే యాక్సిడెంట్ అయింది అన్నాడు. అక్కడ చూసిన వరకల్లా డ్రైవర్ ఒకటేసారి ఎక్కి ఏం చేసాడు, డిసిఎం ఎక్కి స్టేషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే ఎవరు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన వయసు కూడా 22-23 ఏమో ఉంటది గంత మేడం. వ్యాన్ లో ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. వీళ్ళిద్దరు చూడే వరకల్లా బండి చూస్తేనేమో మా వాళ్ళని ఏర్పాటు చేయలేదు. చూడ దగ్గర పోయి చూస్తేనేమో మా బావ మా అన్న ఇద్దరు ఉన్నారు. ఒకటేసారి గుద్దేసి సడన్లీ వెళ్ళిపోయింది. అయినది ఏ ఊరే ఏమో నేను తెలుసుకోలేదు మేడం, తెలియదు నాకు. చనిపోయిన వాళ్ళ కుటుంబకులు ఏ ఊరు? మా మల్లుపల్లి, మా బావ మా అన్న ఇద్దరు. లోడింగ్ బండి ఇక ఏముందో మీదకెళ్ళి కవర్ కప్పి ఉన్నది కానీ తెలియదు మేడం. యాక్సిడెంట్ అయింది కాబట్టి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి చూడలేరా? బండి ఇప్పి అందులో ఏం లోడింగ్ ఉన్నది అనేది ఏం చూడలేదు. సార్ వచ్చి ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చే వర్గాల్లో కూడా ఏం చెప్పలేదు, ఎప్పదు చేయొద్దు, ఏం ముట్టుకోవద్దు అని చెప్పేసిండు. ఇక మా ఫ్యామిలీ కాబట్టి మేము ఆగంలో ఉన్నాం, మాకు తెలియదు కదా ఏమైంది, ఏముంది అందులో, ఎక్కడిది వెహికల్ అనేది మాకెట్ తెలుస్తుంది మేడం. మా ఆపత్తిలో మేము ఉన్నాము. ఇద్దరు వ్యక్తులు మా కుటుంబం వాళ్ళే చనిపోయారు. మాకు లేనిపోని మాది మా బాధలో మేము ఉన్నాం కాబట్టి చెప్పలేము. అది చనిపోయిన వాళ్ళు ఏమవుతారు మీకు? మా అన్న, మా మామ దగ్గర చుట్టాలు, దగ్గర వాళ్ళు రిలేషన్, ఒకటే ఊరు మాది, మాదంతా ఒకటే ఊరు. మేము మా ఫ్యామిలీ మొత్తం ఒకటే ఫ్యామిలీ. డ్రైవర్ తప్పంటారా? నాకు తెలిసి డ్రైవర్ ఉన్నది మేడం, కాలు ఇరిగింది కదా ఆయనకు ఉన్నది. మా అన్న చెప్పిన తమ్ముడు పోయిన నాకు ఆగమాగం అయిపోతుంది, అప్పుడే ఒక్కడనే ఉన్నా. ఒక ముందు వరకల్లా మరి తమ్ముడు మరి బాబాకు చూడు పానం ఉన్నదా అంటే ఉన్నది అని అన్నాడు. బాబా బాబా అని ఒకటిసారి ఇట్లా లావటే వరకల్లా బొమ్మర్ది తప్పు వాళ్ళది అని అని చెప్పేసి ఒకటిసారి పానం చేసాడు. ఒక వ్యక్తికి ఏమో అబ్దుల్లా అనే వ్యక్తికి ఏమో 3 పిల్లలు, చాన్పాషకి ఏమో 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. చిన్న ఏం పని చేస్తారు? మాది కూలి బతుకే మాది, కూలి మేము రావు కొడతాం తుర్కకాశలం. మేము మాకు ఎక్కడ గుర్తింపు కూడా లేదు మేడం. తుర్కకాశలు అంటే గుర్తింపే లేదు. తుర్కకాశలు అంటే ఏ కులానికి వస్తుంది అనేది సంబంధం అనేది కూడా లేదు. అసలు మాకు గవర్నమెంట్ నుంచి గుర్తింపు అనేది క్లారిటీ లేదు. మాకు మాది మాకే క్లారిటీ లేదు గుర్తింపు అనేది. మమ్మల్ని కొద్దిగా గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తే బాగుంటది. అంబులెన్స్ కూడా ఫోన్ చేసినా మేడం, అంబులెన్స్ కూడా రాలేదు.
ఇక్కడ మనకు మంచి కి కాల్ చేశాను నేను, అది కామారెడ్డికి వస్తుందా మరి ఇక్కడ సిరిసిల్లకి వస్తుందా తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఎమర్జెన్సీ ఆస్పత్రి కూడా అంబులెన్స్ అనేది ఆన్ ది స్పాట్ లో రాలేదు, అసలుకే రాలేదు, సార్లు కూడా రాలేదు, వాళ్ళు చనిపోయిన 15 నిమిషాలకు అందరు ఎగ్జిట్ అయ్యారు అక్కడికి, ఎవరు రాలేదు. అంబులెన్స్ టైం అందుతే ప్రాణాలతో ఉండేవాళ్ళ, ఒకళ్ళనే ఉండేవాళ్ళు, ఒకళ్ళు ఉండే పాలకండలో తీసుకొచ్చాను. అదే నేను ఫోన్ చేసిన స్పాట్ లో వాళ్ళు అంబులెన్స్ వస్తే మా బాబన్న బతుకుతుండే, ఒకళ్ళన్న బతుకుతుండే, అది కుడతలేదు. కొద్దిగా గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది, తుర్కకాశలు అనేది మాకు ఇక్కడ గుర్తింపు అనేది లేదు, మాకు కొద్దిగా మా గురించి కొద్దిగా పట్టించుకుంటే గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ మాకు పట్టించుకుంటే బాగుంటుందని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసే వాళ్ళు వచ్చి ఏమన్నారు, ఎలాంటి ఎంక్వైరీ అక్కడే చేశారు స్పాట్ లో? అయితే పోలీసు డిపార్ట్మెంట్ అయితే వెహికల్ పెద్ద వెహికల్ తప్పు అని చెప్పేసి అంటున్నారు. తప్పు ఏదో జరిగింది, అది భయం వేసిన అయిపోయింది కదా, అది వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళు శిక్ష ఏదనో మనము క్లియర్ చేయాలి. మనకు పోలీసు సార్ చిన్న పిల్లలు ఉన్నారు మేడం, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా ఇంక్రిమెంట్ కానీ ఏదైనా వచ్చేది ఉంటే కొద్దిగా తొందరగా వచ్చే ప్రయత్నం చేసి న్యాయం చేయాలి, న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. డ్రైవర్ అంటే పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యండి కాబట్టి ఆయన డ్రింక్ ఏమైనా చేశాడా? తెలియదు మేడం, మేమైతే అవన్నీ గమనించలేము కదా, మా బాధలో మేము ఉన్నాం కాబట్టి మేము గమనించలేము. లేదు లేదు, మేము గల్ఫ్ ఇంటర్వ్యూ కోసం వస్తున్నాం విదేశం, గల్ఫ్ బాధితులు మేడం, మేము రోజు పని చేసుకుంటేనే మేము బతుకుంటున్నాము, వాళ్ళు మస్కట్ కు దుబాయ్కి పోవాలని ఇంటర్వ్యూ కోసం వస్తారు, వాళ్ళు రాగానే మన మధ్యలో హఠాత్తుగా ఘోర ప్రమాదం జరిగింది. అబ్దుల్లా ఆయన పేరు, నాకు ఇద్దరే కొడుకులు అయ్యా, నా కొడుకు ఆగం చేసి పోయిండు, మా బతుకు ఎట్లా, నా కోడలు ఎట్లా బతకాలి, తల్లి తండ్రి ఎట్లా బతకాలి, నా మగన్ నడతలేడు అయ్యా, నడుము పడిపోయింది నా మగన్ని అయ్యా, నా పిల్లలు పెద్దగా ఎట్లా కావాలి, మీకు దయా చేసి చెప్తున్నా, నా కొడుకు కనిపించాడు అయ్యా, మీకు అందరికి నమస్కారం అయ్యా, నీకు ఆల్మొక్తా దండం పెడతా. సో చూడొచ్చు అబ్దుల్ వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి, సో మాట్లాడించలేని పరిస్థితి చాలా అంటే బాధాకరంగా ఉంది, పరిస్థితి కూడా మంచి లేదు. పిల్లలు డాడీ పేరు సయ్యద్ షరీఫ్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి అంట. సో చూడండి చాలా చిన్న పిల్లలు, అది అక్కడ ఘోరమైన యాక్సిడెంట్ కాబట్టి అక్కడ స్పాట్ డెడ్ చనిపోవడం అయితే జరిగింది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అతను. సో వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళ బాధ అంటే చెప్పుకుంటారు, మాకు ఎలాంటి ఆధారం అయితే లేదు, మాకు ఆధారం చూపించండి మేడం అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. సో చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ, అంటే బాగా చిన్న వాళ్ళు, అసలు వాళ్ళ బాధ కూడా మనం ఇప్పుడు మాట్లాడే కూడా కరెక్ట్ కాదు, బట్ మనం మాట్లాడే వాళ్ళు ఎందుకంటే పరిస్థితి కూడా మంచిగా లేదు, చాలా దారుణంగా నిన్ననైతే ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది కాబట్టి స్పాట్ లో వాళ్ళు అయితే మరణించాలి జరిగింది. చూసారు కదండి బాధితులు అయితే ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు, చాలా అంటే చాలా అంటే రెండు కుటుంబాలు కాబట్టి అసలు చాలా బాధలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని కంప్లీట్ గా ఇంకా డీటెయిల్స్ అడగలేకపోయాము. చాలా మంది ఉన్నారు రెండు కుటుంబ సభ్యులు, వాళ్ళైతే ఒక ఇంటర్వ్యూ కోసం అయితే వెళ్తున్నారట గల్ఫ్ బాధితులము. మేము ఒక బండ కొట్టి మేము పని చేసుకునేటోళ్ళము, మాకు ఉపాధి కూడా ఏం లేదు, మీకు వెనుక ముందు కూడా ఆధారం అయితే మాకు ఏం లేదు, గవర్నమెంట్ దీనిపైన ఏమైనా స్పందించి మాకు ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. వాళ్ళకైతే ఇద్దరు ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే ఒక చనిపోయిన ఒక అతనికి ఇద్దరు పిల్లలు, ఇంకొక అతనికి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు మాకు ఎలాంటి ఆధారం అయితే లేదని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆశాభంగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.